వర్షాకాలం వచ్చిందంటే వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతుంటారు. ఏ రూపాన మృత్యువు వచ్చి కబళించి వేస్తుందోనని భయాందోళన చెందుతుంటారు. ప్రాణాలు పోయిన తర్వాత వచ్చిన నేతలు ముసలి కన్నీరు కరుస్తారు. బతుకు జీవుడా అని నివసిస్తున్న బెజవాడ కొండ ప్రాంత వాసులపై 99TV ప్రత్యేక కథనం. విజయవాడలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండ ప్రాంత వాసులకు కంటి మీద కొనుకు లేకుండా జీవనం సాగిస్తున్నారు. తాజాగా గొల్లపాలెం గట్టు, విద్యాధరపురం, మొగల్రాజుపురంలో కొండ చర్యలు విరిగిపడడంతో స్థానికులు రోడ్లపైకి పరుగులు తీశారు. చిన్నపాటి వర్షం కురిసినా చాలు, కొండ ప్రాంత వాసులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఇంటిపై ఎప్పుడు ఏ బండరాయి వచ్చి పడుతుందోనని బింబేలెత్తిపోతున్నారు. 12 లక్షలకు పైగా ఉన్న విజయవాడ నగర జనాభాలో దిగువ, మధ్యతరగతి, పేదలు ఎక్కువగా కొండ ప్రాంతాలలో నివసిస్తున్నారు. నగరంలోని గుణదల గంగిరెద్దుల దిబ్బ, పాతబస్తీ, మిల్కు ప్రాజెక్ట్, చిట్టినగర్, విద్యాధరపురం, మొగల్రాజుపురం ప్రాంతాలలో ఎక్కువగా కొండకు దగ్గర నివాసాలు ఏర్పరచుకున్న కుటుంబాలు ఉన్నాయి. మరోవైపు ప్రజలకు రక్షణ చర్యలు కూడా చేపట్టలేదు అధికారులు. వర్షాల సమయంలో రాత్రిలో నిద్ర కూడా పట్టడం లేదని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. 10-15 సంవత్సరాల కిందటి నుంచి మేము వచ్చిన ప్రతి అధికారులు చెప్తున్నాం, వస్తున్నారు చూసుకుని వెళ్ళిపోతున్నారు. మా పరిస్థితి సార్ క్రాక్లు ఇచ్చినాయి, పడిపోయే పరిస్థితి ఉంది. ఆల్రెడీ అంతకుముందు పోయిన సంవత్సరం కాదు, అంతకుముందు సంవత్సరం ఒక ఇల్లు పడిపోయి ఒక అమ్మాయి చచ్చిపోయింది, ఒక బాబు చచ్చిపోయాడు. అదే పరిస్థితి సేమ్ ఇక్కడ జరిగిద్దండి. మేము నామకర్తంగా కట్టాం, గోడ కూలిపోయేటట్టు ఉంది. అంటే మేము కమిషనర్ గారి దగ్గర తీసుకెళ్ళాం, వాళ్ళగాడ తీసుకెళ్ళాం, వీడిగాడ తీసుకెళ్ళామని చెప్పి గత సంవత్సరం బట్టి అదే మాట చెప్తున్నారు. కానీ మొన్న 10 తారీఖున కూడా వచ్చి చూసుకున్నారు, చూసుకుని మాకు హెచ్చరిక కూడా ఇవ్వాల. కొండను ఆనుకొని ఇండ్లు లేకపోయినా వర్షానికి కొండల్లోని మట్టి, రాళ్ళు ఇండ్ల మధ్యకు జారి వచ్చి ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుంది. గతంలో జరిగిన ఓ సంఘటనలో మహిళ మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా తగిన చర్యలు చేపట్టాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. విజయవాడ నగరంలో లక్షలాది మంది పేద సామాన్య ప్రజలందరూ కూడా కొండల మీద నివసిస్తూ ఉన్నారు. మరి ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు కూడా వాళ్ళకి అనేక రకమైనటువంటి హామీలు గుప్పిస్తా వాళ్ళ జీవితాలకి భద్రత కల్పిస్తామని, కొండ ప్రాంతాల్లో చిన్నపాటి వర్షాలకే రిటైనింగ్ వాల్స్ జారి పడతా ఉండడం, అట్లాగనే మట్టి చర్యలు విరిగి పడతా ఉండడం, వీటివల్ల అనేక సార్లు ప్రాణాలకి ముప్పు సంభవించడం, అనేక ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా కౌన్సిల్లో తీర్మానాలకే పరిమితమవుతూ ఉంది. కానీ ఆచరణలో ఎక్కడా కూడా శాశ్వత ప్రాతిపదికన భద్రతా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు విజయవాడలో కనపడతలేదు. ఎందుకు ఈ పాలక పక్షాలు శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపడతలేదని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నగరంలోని కొండ ప్రాంతాలలో నివాసాలు ఏర్పాటు చేయకూడదని కార్పొరేషన్ అంటుంది. ప్రభుత్వ అధికారులు మాత్రం వారికి ప్రత్యామ్నాయ నివాస ప్రాంతాన్ని చూపించకపోగా ఆ ప్రాంతాలలో నివసించే వారి నుంచి మాత్రం పన్నులు వసూలు చేస్తోంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.